నెల్లూరు తిరుపతి నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు మే నెల 4వ తేదీ నుంచి పరుగులు తీయనున్నాయి. నెల్లూరు నుంచి 12 బస్సులను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం నెల్లూరు 2 డిపోలో బస్సుల ఛార్జింగ్ కు 6 డీసీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ నడిపే ఈ ఏసీ బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి నాన్ స్టాప్ సర్వీసులుగా తిరగనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తయారు చేసింది. 3 గంటల్లోనే ఈ బస్సు ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఈ పూర్తి ఛార్జింగ్ తో 180 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో 25 సీట్ల కెపాసిటీ కాగా మరో 25 మంది నిల్చునే అవకాశం కూడా ఉంటుంది. ఆటోమేటిక్ తలుపులతో పాటు సీసీ కెమెరాలు, అనౌన్స్మెంట్ వంటి సౌకర్యాలు సైతం ఉన్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో 50% విద్యుత్ బస్సులను నడిపేలా టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఎలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుపతి, తిరుమల మధ్య నడుపుతున్న సంగతి తెలిసిందే. అదే బస్సులను నెల్లూరు నుంచి నడుపుబోతున్నారు. ఈ బస్సులకు భక్తుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. 90% సీట్ల ఓఆర్తో నడుస్తున్నాయి. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్లే బస్సుల ఛార్జింగ్ కోసం పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల సూచనలతో గురువారం ఈ బస్సులను నెల్లూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నెల్లూరు నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ఖచ్చితంగా మంచి ఆదరణ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.